మిగతా దేశాల్లో నదుల్ని నదులుగానే చూస్తారు. ఒక్క భారతదేశంలోనే నదుల్ని దేవతల్లా కొలుస్తారు. నదులు ఉండటం వల్లే పంటలు పండి మనం తిండి తినగలుగుతున్నాం. మన దేశంలో ఎన్నో నదులున్నాయి. నదులు లేని రాష్ట్రమే లేదు. అలాగే ఎక్కువ నదులున్న రాష్ట్రం కూడా ఒకటి ఉంది. ఈ రాష్ట్రంలో ఏకంగా 48 నదులున్నాయి. వింటే ఆశ్చర్యంగా అనిపిస్తుంది. అన్ని నదులున్న ఆ రాష్ట్రం ఏంటో తెలుసా? ఈ వీడియోలో తెలుసుకుందాం. నదులు ప్రజల జీవితంలో చాలా ముఖ్యమైన పాత్ర పోషిస్తాయి. వ్యవసాయంతో పాటు భారతీయ మతాల్లో కూడా నదులకు చాలా ప్రాముఖ్యత ఉంది. నదుల్ని కేవలం నీటిని అందించే వనరుగానే చూడలేం. వాటిని ప్రాణదాతలు అని కూడా మనం భావిస్తుంటాం. మన దేశంలో 400 పైగా నదులు ప్రవహిస్తున్నాయి. వీటిలో ఎక్కువ భాగం గంగా, సింధు, గోదావరి, నర్మద, బ్రహ్మపుత్ర, కృష్ణ, యమున, తపతి వంటి 8 ప్రధాన నదులున్నాయి. ఈ నదులన్నీ కూడా వ్యవసాయానికి అనుకూలమైన సారవంతమైన ఒండ్రు మట్టిని కలిగి ఉన్నాయి. ఈ నీటితోనే మన దేశంలో పంటలు సుభిక్షంగా పండుతున్నాయి. నదులు నీటిని అందించడమే కాదు, గృహాలకు అవసరమైన ఇసుకను కూడా అందిస్తాయి. మరోవైపు పారిశ్రామిక వ్యర్థాలను, వ్యర్థ జలాలను తమ వెంట తీసుకెళ్తాయి. అయితే దేశంలో అత్యధికంగా నదులు ప్రవహించే రాష్ట్రం ఏంటో తెలుసా? ఉత్తరప్రదేశ్. ఈ రాష్ట్రం జనాభా పరంగా పెద్దది, అలాగే ఎక్కువ నదులున్న రాష్ట్రం కూడా. ఈ రాష్ట్రంలో ఏకంగా 48 పైగా నదులు ప్రవహిస్తున్నాయి. వాటిలో ఎక్కువ భాగం గంగా నదులు కలుస్తాయి. వీటిలో ప్రధానంగా గంగా, యమున, చంబల్, ఘగ్రా, బెత్వా నదులున్నాయి. ఈ నదులు ప్రజల జీవనోపాధిలో ముఖ్యమైన పాత్ర పోషిస్తున్నాయి. వీటిలో చాలా నదులు ఇతర నదులతో కలుస్తాయి. ఉదాహరణకు యమున, సరస్వతి అలహాబాద్లోని గంగా నదిలో కలుస్తాయి. అయితే సరస్వతి నది పేరు ఈ జాబితాలో చేర్చలేదు. ఎందుకంటే సరస్వతి నది అంతరించిపోయింది. ఇది ఇప్పుడు ఎక్కడా కనిపించదు. ఇక మిగతా నదుల గురించి తెలుసుకుంటే బనారస్ లో ప్రవహించే అస్సీ నది, నేపాల్ నుంచి వచ్చే బాబాయ్ నది, బకులాహి నది, బనాస్ నది, ఇలా చెప్పుకుంటూ పోతే పెద్ద లిస్టే ఉంది. అలా ఉత్తరప్రదేశ్లో 48 నదులు ప్రవహిస్తున్నాయి. మన దేశంలో ఎక్కువ నదులున్న రాష్ట్రంగా ఉత్తరప్రదేశ్ మొదటి స్థానంలో నిలబడింది. ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి వీడియోస్ ఇంకా చూడాలి అనుకుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ సింబల్ ప్రెస్ చేయండి.